రెడిక మాజీ సీఎం జగన్ పులివెందుల పర్యటన అయితే రేపటికి సంబంధించిన పర్యటన అయితే రద్దయింది. అయితే దీనికి సంబంధించి అయితే ప్రకటన వెలువడింది. ఇక ఈ నెల ఇరవై ఒకటిన 22న అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా అయితే ఇక ఈ నెల 20న వైసీపీ కీలక సమావేశం అయితే ఏర్పాటు చేయనుంది. అయితే దీనికి సంబంధించి అయితే 20వ తేదీన 10:30 జగన్ అధ్యక్షతన సమావేశం అయితే ఏర్పాటు చేసుకోవాలని అనుకున్నారు. ఇక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరూ కూడా హాజరు కావాలి అంటూ జగన్ అయితే ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. రెడిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ సీఎం జగన్ రేపటి పులివెందుల పర్యటన రద్దు చేసుకున్నారు. అసెంబ్లీ సమావేశాల తేదీలు ఖరారైన నేపథ్యంలో పులివెందుల పర్యటన రద్దయింది. ఈ నెల 20న జగన్ అధ్యక్షతన వైసీపీ కీలక సమావేశం అయితే జరగనుంది. ఇక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు హాజరు కానున్నారని సమాచారం. రెడిక మాజీ సీఎం జగన్ రేపటి పులివెందుల పర్యటననైతే రద్దు చేసుకున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కడప ప్రతినిధి సురేంద్ర మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. సురేంద్ర చెప్పండి, జగన్ ఎందుకు ఈ పర్యటనను రద్దు చేసుకున్నారు, కారణాలేంటి? రేపు మధ్యాహ్నం 3 గంటలకు కడపకు వస్తారని చెప్పి పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. కానీ ఇప్పుడు ఆ పర్యటన వాయిదా పడినట్లుగా తెలుస్తా ఉంది. దీనికి ప్రధాన కారణం కూడా 24వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నటువంటి నేపథ్యంలో మరో 2 రోజుల గ్యాప్ దొరుకుతుంది కాబట్టి ఆ గ్యాప్ లో రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి నేతలతో ఎన్నికల ఫలితాలపై చర్చించడానికి అలాగే భవిష్యత్ కార్యాచరణ గురించి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా కడప జిల్లాకు వచ్చి సొంత నియోజకవర్గం పులివెందుల నుంచి మరో 3 రోజుల పాటు ఇక్కడ పర్యటన ఉంటుంది. ఆ పర్యటనలో ఇవన్నీ చర్చించేందుకు వీలుగా ఉంటుందని చెప్పి ప్లాన్ చేశారు. కానీ అసెంబ్లీ సమావేశాలు మరో 3 రోజుల పాటు ముందుకు 21, 22 తారీఖులు ఉండడంతో ఈ పర్యటన వాయిదా పట్టినట్టుగా తెలుస్తోంది. తప్పనిసరిగా అసెంబ్లీకి వెళ్లాల్సినటువంటి సమయము, అలాగే గెలిచినటువంటి అభ్యర్థులకు దిశానిర్దేశం చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది కాబట్టి ఈ పర్యటన ప్రస్తుతానికి వాయిదా వేసుకున్నట్టుగా తెలుస్తోంది. మరి అసెంబ్లీ సమావేశాల అనంతరం ఏమన్నా తిరిగి పర్యటన పునరుద్ధరించుకుంటారా అనేది మాత్రం చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. మమత, అంటే ఏ విధంగా మాట్లాడాలి ఏంటి అనేసి దీనికి సంబంధించి మాట్లాడే అవకాశం ఉందంటారా ఈ చర్చకు సంబంధించి 20వ తేదీన? తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలు ఒకసారి గమనిస్తే అసెంబ్లీలో మళ్ళీ ఈ ఏడాది గెలిచినటువంటి అభ్యర్థులు మొదటిసారి అడుగు పెడుతున్నారు కాబట్టి అటువైపు ఎన్డీఏ కూటమి తరఫున 164 మంది సభ్యులు ఉంటారు. వీళ్ళవైపు కేవలం మాజీ ముఖ్యమంత్రితో కలిపి 11 మంది మాత్రమే ఉంటారు కాబట్టి వీళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడాలి, అవతల వైపు నుంచి వచ్చేటువంటి అంశాలను ఏ విధంగా కౌంటర్ చేయాలి, గత ప్రభుత్వంలో జరిగినటువంటి పరిణామాల మీద కావచ్చు లేదంటే పనుల మీద కావచ్చు మాట్లాడితే దానికి సంబంధించినటువంటి నివేదికలు మన దగ్గర ఏమైనా ఉన్నాయా, అంటే అసెంబ్లీలో జరిగే చర్చ మీదనే ఎలా రియాక్ట్ కావాలన్న విషయం మీద మాత్రం తప్పనిసరిగా స్థానిక నేతలతో పాటు గెలిచిన అభ్యర్థులతో కూడా తప్పనిసరిగా మాట్లాడతారు. ఇదే విషయం మీద ఎక్కువ శాతం చర్చ జరిగే. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర.